లైఫ్లో నాకు ఇది కాకుండా, ఫేమ్ కాకుండా, ఇట్లా అందరినీ తిట్టడం కాకుండా నాకు ఇది కావాలి అంటూ ఏమైనా అంబిషన్ ఉందా? ఇది చేస్తే నాకు లైఫ్ సెటిల్. అది పక్కన పెడితే నేను ఎవరిని పడితే వాళ్ళని తిడతానా? ఒక మాటనే ఒక వస్తూనే ఉంటుంది కదా మాట. ఎంత పెద్ద తప్పు అంటే అందరూ ఇక అందరు అదే మాట అంటున్నారు, మీరు కూడా అదే మాట అంటారు. ఇంకో ఇదే లోకంతో వచ్చేది లొల్లి ఇదే. పక్కన ఎవరైనా ఒక మాట అన్నాడు అనుకో, అది గుర్తు పెట్టుకొని ఒక నెల తర్వాత ఎవరి మీద నన్ను వదిలేస్తారు ఆ మాట. అది మార్చుకోరు ఫస్ట్ అందరూ, నువ్వే కాదు అందరు మార్చుకోరు. అంబిషన్ కానీ ఏం లేదు, ఒక గవర్నమెంట్ జాబ్. ఇంకోటి మీరు రోజు ఎంతమంది గొడవ పడతాం? ఒక ఇద్దరు కరెక్ట్, ఇద్దరే. చాలామంది జనాలకి లైలపారు అంటే ఇది, లైలపారు ఇదే చేస్తుంది, లైలపారు తిరుగుతుంటుంది. అలాంటి వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్తాం, ఏం చెప్పలేము అట్లాంటి వాళ్ళకి. ఎన్ని చెప్పినా వేస్టే. వాళ్ళకి నచ్చింది అనుకుంటారు, వాళ్ళకేందో నేను తెలియదు. వాళ్ళ గురించి చెప్పి వేస్ట్ అన్న, ఎందుకంటే నాకు నచ్చినట్టు నేను ఉంటా. ఎవరు ఏమనుకుంటే నాకు సంబంధం లేదు. దునియా ఇష్టం వచ్చినట్టు అనుకుంటుంది. దునియా మనం దెంగనికే ఉంది అంతే, ఇక అంతకుమించి ఇంకేం చెప్పలేము. ఏమన్నా వేసుకొని లైలాపారు ఇట్లనే ఉంటుంది అనుకునేటోళ్ళు అనుకుంటారు. ఏమన్నా వాళ్ళు అనుకుని అనుకుని వాళ్ళే అలసిపోతారు, కానీ మనకేం ఫరక్ పడదు అని నేను అనుకుంటా. మరి కొంత చాలామంది అనుకుంటున్నారు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీరు అన్నారు మా ఇంటి పక్కన వాళ్ళు కూడా నన్ను ఇన్స్పిరేషన్ చేసుకొని గొడవ రైట్, అలా అలా పాజిటివ్గా కొంతమంది ఉంటుంది, కొంతమంది నెగిటివ్గా ఉంది. ఏమో అబ్బాయి, వాళ్ళు ఇంకో నెగిటివ్ అనుకునేటోళ్ళు గలీజ్ అనుకున్నా తప్పు లేదు. పాజిటివ్ అనుకునే వాళ్ళు ఇంకేమన్నా అనుకున్నా పని, ఎందుకంటే నేనే మీరు ఎన్ని అనుకున్నా నేను ఏం చేయలేను. నేను నాకు నచ్చినట్టే నేను ఉంటా అంతే. ఇప్పుడు ఎట్లా అంటే చాలామంది ఎట్లా అనుకుంటారంటే, మనం బతకనికి మనం మన లెక్కనే బతకాలి, పక్కనోడు మనం చూసి ఏమన్నా అనుకుంటాడేమో సిగ్గుపడతాం మనం. అట్లాంటివి ఏం చేయొద్దు, సిగ్గు పక్కన పెట్టేసేయాలి. నీకు నచ్చింది ఏదో నువ్వు చూడు అంతే, మనకు నచ్చింది మనం చేయాలి. పక్కనోడు ఏదో అనుకుంటాడు కదా, మనం ఏమనుకుంటాము, అయ్యో ఈయన ఇట్లా అనుకుంటాడు ఆయన అట్లా అనుకుంటాడు అంటే మనం బతకలేం. నువ్వేది అనుకుంటావో అది ముందటికి వెళ్ళిపో, సిగ్గు కానీ ఏం కానీ ఫస్ట్ సిగ్గు పడడం మానేయాలి, సిగ్గు వదిలేసుకోవాలి. మన నాకైతే ఆ సిగ్గే లేదు. నాకైతే రోడ్ల మీద కూడా ఏడ పడతాడా కూసుట అంటారు నా చాలామంది. రోడ్ల మీద పోతా ఉంటే ఏ నువ్వు లైలాపారు కదా ఇట్లా రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నావు అంటే, బై నేను లైలాపారు బై ఏంది నా ఇష్టం అది, నేను ఏనన్నా తిరుగుతా రోడ్ల మీదనే తిరుగుతా, నువ్వు ఇట్లా తిరగదు కదా నువ్వు సెలబ్రిటీ కదా అంటే మనకు అట్లాంటి ఫీలింగ్ ఏం లేవు. నువ్వు దెప్పియకు, నేను ఒక నార్మల్ పర్సన్ని. అసలు మాస్క్ వేసుకోను, ఏం వేసుకోను, ఇదే ఏడ పడతా ఆడ తిరుగుడే రోడ్ల మీద. ఏ మార్కెట్లో పడతా ఆ మార్కెట్. ఇంకా వీలుంటే షాప్లలో దొంగతనం కూడా చేస్తా. దొంగతనం అంటే అమ్మో శిల్పి పండ్లు అట్లాంటివి ఏం కాదు, కానీ ఈ కమ్మలానే లేపేసిన అనమాట. ఈ కమ్మలు ఇవి ఇవి మూడు లేపేసిన. కొంతమంది అమ్మాయిలు ఏమనుకుంటారు అంటే, ఆమె లేక మేము ముందుకు ఉండాలి, ఆమెకు వేస్ట్ ఇది. అసలు అమ్మాయిలకు ఉంది ఏ రోజైనా? నేనే ఇజ్జత్ తీస్తున్నా, నేనే ఇజ్జత్ తీస్తున్నా. నాకు నచ్చినట్టు నేను ఉండడం, అది మీకు ఇజ్జత్ పోతున్నట్టు అయితే నేనేం చేయలేను. నేను గలీజా అని యా నేను ఎన్నెన్నో చేస్తా, నాకు అన్ని అలవాట్లు ఉన్నాయి. రోడ్ల మీద తిరుగుతా, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతా, నాకు నచ్చినట్టు నేను ఉంటా. సో ఫస్ట్ మనం గలీజ్ అనేది పక్కన పెడితే, గలీజ్ అని ఎప్పుడు అంటారు తెలుసా, నువ్వు అన్నీ చేసి కూడా అమ్మో నేను పత్తితూని, నేను జీడిస్తూ, నేను దున్నపోతూ అని అనుకుంటారు చూడు. అట్లా అట్లనే ఉంటారు ఆల్మోస్ట్ అందరూ అట్లనే ఉంటారు. ఏ అమ్మాయి అయినా సరే జెన్యున్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే, అమ్మో మా పేరెంట్స్ చూస్తారేమో, దోషులకు అడు ఉంటారు మళ్ళా ఏ అదే ఇదే అని. మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు రాగానే సైలెంట్ అయిపోతారు. అట్లా కాదు, నేను అట్లా కాదు కదా, ఏడైనా గదే నోరు, ఏదైనా గదే మాటలు, ఏడైనా అంతే. నాకు నచ్చినట్టు విచ్చల విడిగా మాట్లాడతా. అసలు పక్కన వాళ్ళు ఏమనుకుంటారా ఏం ఇది అని ఏమన్నా, ఇప్పుడు నువ్వు ఏదైనా చేసినా కూడా అవును నేను ఇది చేసిన అని చెప్పేశాను, తర్వాత ఏమన్నా అనుకో నాకు అవసరం లేదు. ఒకవేళ అనుకునే నేను అంట మళ్ళీ నేను రివర్స్, నువ్వు ఏమన్నా అనుకుంటే నాకు చెప్పేసా ఏం పర్లేదు, నేను అట్లాంటి ఫీలింగ్ ఏం పెట్టుకోను ముడ్డల ఫీలింగ్ అంట. ఇప్పుడు మనం ఒక మాట అంటున్నప్పుడు అవతల వాళ్ళు బాధపడతారు అని నీకు ఎప్పుడు అనిపించలేదు? ఎందుకు బాధపడతారు, ఉన్నది కదా చెప్పినా, బాధపడతారు అనేది పక్కన పెట్టేసేయి. మరి బోల్డ్గా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు కదా. అంటే వాళ్ళు ఒక టైంలో ఏమనుకుంటారు అంటే, చాలామంది ఎట్లా అంటే లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి అనేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఒక టైంలో మనకి ఏదైనా హెల్ప్ వచ్చింది అనుకో, వాళ్ళు అప్పటికైనా లోపలదేం చెప్పారు, బయటదే చెప్తారు. కానీ నేను అట్లా కాదు కదా, ఆమె ఏం తప్పు చేసినా కూడా నేను చెప్తాను. తర్వాత టైంలో ఆమెనే అనుకుంటుంది, అయ్యో ఈరోజు ఈమె ఇట్లా చెప్పింది కదా, ఎంతైనా ఆమె కరెక్టే చెప్పింది. ఏమన్నా తిట్టేటోళ్ళే మనని లవ్ చేస్తారు అన్నో చూడు, అక్కడ ఈ పాయింట్ ఉందన్నమాట.
హలో హాయ్, దిస్ ఇస్ లైలా పారు. వెల్కమ్ టు యూనిక్ తెలుగు మీడియా. ప్లీజ్ డూ వాచ్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. సో కింద గంట ఉంటుంది, ఇంకేదో అనుకోకూరి, గంట గట్టిగా కొట్టురి, కొడితే వగిలిపోవాలా. సో ప్లీజ్ చూడండి బాయ్, చూస్తారు మీరు, చూడకపోతే ఎవరు చూస్తారు గలీజ్గా. చూడురే, క్రేజీ స్టఫ్ ఉంది ఇక్కడ కింద. లైలాపారు ఏమనుకుంటున్నారో మర్చిపోకురి, కింద గలీజ్ కామెంట్లు పెట్టారా ప్లీజ్. హేటర్స్ పక్క, లవ్ యూ ఆల్.